హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్వే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నా డే అయితే ఫ్రెష్గా స్టార్ట్ అయిందండి ఈరోజు. సో ఎందుకు అంటే నేను రాత్రి కిచెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానన్నమాట. నెక్స్ట్ డేకి నాకు ప్లెజెంట్గా కనిపించాలి, చిందరవిందరగా అంటైడీగా ఉంటే మాత్రం నాకు అసలు వంట చేయాలనిపించిందండి. అందుకే ఎంత లేట్ అయినా సరే నేను నైటే కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటాను. ఫ్రెష్గా డే అయితే స్టార్ట్ అవుతుంది కదా, అలాగే లంచ్ బాక్స్లు కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అండ్ నిన్న అయితే నేను స్ప్రౌట్స్ అనేవి ఇక్కడ నానబెట్టానండి. ఈ బాక్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. దీని గురించి నేను తర్వాత చెప్తాను. అయితే శనగలను ముంగలు పెట్టానమాట స్ప్రౌట్స్కి. యాక్చువల్గా నేనైతే మామూలుగా క్లాత్లో పెట్టుకుంటాను, స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈసారి ఇది మా హస్బెండ్ తీసుకోమంటే తీసుకున్నాను. సో నాకైతే ఎలా అనిపించింది అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు లంచ్ బాక్స్ హడావుడి స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని పిల్లల కోసమని దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాళ్ళకి యూజువల్గా నేను ఎక్కువగా ఫ్రైసే పెడతాను లంచ్ బాక్స్లో. అండ్ కర్రీస్ అనేది వాళ్ళు ఇష్టపడరు, అండ్ పప్పు అది కూడా కొంచెం తినరు అనమాట, తెచ్చేస్తారు. సో వాళ్ళకి ఇష్టమైనవి పెడితేనే బెటర్ కదా అని ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్కి అయితే కంప్లీట్ మీల్ కావాలి, కర్రీ పప్పు సాంబార్ అట్లాంటివి. ఇప్పుడు డైట్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ పుల్కా తీసుకెళ్తున్నారు. సో ఆయనకు కూడా ఒకటే కర్రీ ఏదైనా చేసేస్తున్నాను అనమాట. ఆయనకి అలా ఏముండదండి, పప్పు కర్రీ ఏదైనా ఒకటి ఉంటే చాలు పుల్కాలో. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు అయితే నేను చల్లట్లు చేస్తున్నాను. చల్లట్లు అంటే నాకైతే నా మ్యారేజ్ అయిన తర్వాతే నాకు తెలిసిందనమాట. వీళ్ళు ఎంతమంది ఈ చల్లట్లు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఏం లేదండి, జస్ట్ బియ్యం రైస్ అనేది నానబెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నానబెట్టినప్పుడు మెంతులు కూడా కొంచెం యాడ్ చేయాలన్నమాట, ఎక్కువగా మెంతులు సాఫ్ట్నెస్ కోసం. గ్రైండ్ చేసేటప్పుడు పెరుగుతో వేయాలి మిక్సీలో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ అనమాట. ఆ తర్వాత స్మూత్ బ్యాటర్ అయ్యాక ఇంకా నైటే అలా ఫర్మెంటేషన్కి వదిలేసి నెక్స్ట్ డేకి దోశలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. అండ్ దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. అండ్ దీంట్లో చట్నీ అనేది కంపల్సరీ, పీనట్ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇది మా అత్తయ్య గారు నాకు నేర్పించారు నా మ్యారేజ్ అయ్యాక. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు నేర్పించారంట, అంటే వాళ్ళ ఇంట్లో చేసుకునేవారు. సో మా అత్తయ్య నేర్చుకున్నారు, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంటే నేను నేర్చుకున్నాను అనమాట. అలా నేను ఎందుకు నేర్చుకున్నానంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది, అందుకని ఇంకా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తాయి ఇది. కాకపోతే దీనికి క్వాంటిటీ కరెక్ట్గా వేయాలన్నమాట, కర్డ్ అవి మెంతులు అవి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకా బయలుదేరుతున్నారు ఆఫీస్కి. ఆయనకి యాక్చువల్గా ఈరోజు మీటింగ్ ఉందండి ఆఫీస్లో. మీటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈరోజు నేను కుకింగ్ చేయలేదు, ఆయన కోసం లంచ్ ప్రిపేర్ చేయలేదు, అందుకే మీకు చూపించలేదు అనమాట. అయితే ఆయనకి కొంచెం బ్రేక్ టైంలో తింటారని చెప్పేసి స్ప్రౌట్స్ అయితే ఇచ్చాను. ఆయన తింటారో లేదో తెలియదు మరి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక మా చిన్నోడు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి, వాడికి ఎగ్జామ్ ఉందంట రేపేదు. సో ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పేసి ఉండిపోయాడు అనమాట. ఇంకా లేవలేదు, వాడిని లేపి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. సో ఈ స్ప్రౌట్ బాక్స్ గురించి నేను మీకు చెప్తున్నాను కదండి, ఇది పైన లేయర్లో వాటర్ అనేది వేసి ఇంకా 2 లేయర్స్ ఉన్నాయి. అందులో మనకు ఇష్టం వచ్చిన గ్రెయిన్స్ అనేవి వేయచ్చు అనమాట. సో ఇక్కడ చిన్న శనగలను గ్రీన్ ముంగ్ వేసాను. అయితే మొలకలు అయితే వచ్చాయి కానీ 2 డేస్ పట్టిందండి, 1 డేకి అయితే రాలేదనమాట. కాకపోతే స్మెల్ వస్తుంది. అదే మనం క్లాత్లో పెట్టామనుకోండి, బాగా మంచిగా స్క్వీజ్ చేసి పెడతాం కాబట్టి అసలు ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండదు, బాగా డ్రైన్ అయిపోయి డ్రైగా ఉంటాయి. ఇక్కడైతే కొంచెం వాటరీగా ఉండి స్మెల్ వస్తుంది, నాకైతే నచ్చలేదు. అది కూడా ప్లాస్టిక్ కాబట్టి అస్సలు నేనైతే రికమెండ్ చేయనండి అలాంటి స్ప్రౌట్ బాక్స్లు. కాకుండా స్టీల్వి ఉంటాయి, కానీ నాకైతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్లాత్లోనే నాకు ఇష్టం అండి, నేను అలాగే చేసుకుంటాను. అండ్ మా చిన్నోడి కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. రోటీ చేసి అందులో ఎగ్ బుజ్జి అంటాం కదా, అది ఫిల్ చేసేసి ఇచ్చేస్తే వాడు ఫ్రాంకీ లాగా తినేస్తాడనమాట. ఇది లంచ్ బాక్స్లో కూడా వాళ్ళకి అలాగే పెడతాను, వాళ్ళకి ఇష్టం, త్వరగా తినేస్తారు ఫాస్ట్గా. అలాగే దానిపైన ఆమ్లెట్ లాగా కూడా వేసిస్తాను ఒక్కొక్కసారి, ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఏం లేదు, మైనీస్ కొంచెం రాసి టొమాటో కెచప్ వేసేసి ఇంకా
ఎగ్ బుజ్జి సైడ్కి చేసుకుంటాను పక్కన, అది కొంచెం ఫిల్ చేసి ఇచ్చేస్తే తింటారు, ఫిల్లింగ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ఇచ్చేదాన్ని బాగా, చిన్నప్పుడు అసలు రైస్ తినేవాళ్ళు కాదు, అలాంటప్పుడు ఇదే రెగ్యులర్గా ఇలాంటివి పెట్టేదాన్ని. ఎగ్ పరాటా తర్వాత ఆలూ పరాటా ఇట్లాంటివే తినేవారన్నమాట. చల్లట్లయితే మా పిల్లలు దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి ఏం వేయకూడదండి, ప్లెయిన్గా తింటారనమాట. సరే ఇంట్లో ఉన్నాడు కదా అని చెప్పేసి వాడికి ఇష్టమైన పరాటా రోల్ చేసి ఇచ్చేస్తున్నాను, తినేస్తాడనమాట. ఇది లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను స్ప్రౌట్స్ అనేవి తీసేసి, నేను స్మెల్ వస్తుంది కదండి, సో కొంచెం సేపు ఎండలో అలా ఆరబెట్టానమాట. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత కొన్ని కొన్ని తీసుకొని వాడుకుంటూ ఉంటామన్నమాట. లంచ్ బాక్స్లో పెడతాను, బాస్బిన్కి ఇంకా నేను తింటాను అట్లా అట్లా వాడేసుకుంటాము. ఈ స్ప్రౌట్స్తో వడలు కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి ఎప్పుడన్నా, హెల్దీ కూడా కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బెడ్రూమ్ సర్దేస్తున్నాను అనమాట. బెడ్షీట్స్ మార్చాలి, నేను ఎవ్రీ ఫ్రైడే బెడ్షీట్స్ మారుస్తాను. సో ఏదైనా క్లీనింగ్ ఉంటే మాత్రం ఎవ్రీ వీక్లో టైం టేబుల్ అనేది నేను సెట్ చేసుకుంటాను. సో ఎవ్రీ ఫ్రైడే ఇది అనమాట బెడ్షీట్స్ తీసేసి మార్చేసి మళ్ళీ అవి వాషింగ్ మెషిన్లో వేసి డ్రై చేసుకోవటం. సో నాకైతే టైం టేబుల్ పెట్టుకుంటే నాకు సడన్గా గుర్తొచ్చేస్తుంది అనమాట, ఈరోజు ఈ పని చేయాలి కదండి. ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అనమాట, డైలీ రొటీన్లో కాకుండా ఈ ఎక్స్ట్రా పనులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టేసుకుంటాను. సో బెడ్షీట్స్ అయితే మార్చేస్తున్నాను. ఈ కవర్ అయితే చాలా చాలా క్వాలిటీ బాగుందండి, తీసుకుని కూడా 2 ఇయర్స్ అవుతుంది. అండ్ మాది మ్యాట్రసెస్ కొంచెం లావుగా మందంగా ఉంది కదా, అయినా సరే దానికి సెట్ అయిందనమాట. అసలు సైజ్ కింగ్ సైజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాం అమెజాన్లో. క్వాలిటీ అయితే బాగా నచ్చిందండి మాకు, మ్యాట్రసెస్ అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు, నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా ఏ రోజు అయితే నేను బెడ్షీట్స్ మారుస్తాను ఆ రోజు ఇంకా నేను మెషిన్లో వేరే బట్టలు వేయనండి, అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ అయితే వేసేస్తాను ఒకేసారి. అంటే 6 కేజీస్ లోడ్ ఉంటుంది కాబట్టి, సో 3 రూమ్స్లో 3 బెడ్షీట్స్, డబుల్ బెడ్షీట్స్ కాబట్టి ఇంకా సరిపోద్ది అనమాట నాకు. మరీ మందంగా ఉంటే మాత్రం అవి ఒకటే వేస్తానమాట, బ్లాంకెట్స్ లాంటివి ఉంటే అవి ఒకటే వేస్తాను. మరీ లోడ్ ఎక్కువ అయిపోకూడదు కదండి, మెషిన్ అనేది పాడైపోతుంది. సో 3 బెడ్షీట్స్ కూడా 3 రూమ్స్ నేను మార్చేసుకొని ఇంకా వేసేస్తాను అనమాట మెషిన్లో. నేను కొంచెం డస్టింగ్ అది చేసేస్తాను. అండ్ జనరల్గా నేను ఏంటంటే క్లీనింగ్ ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేసేస్తానమాట యాక్చువల్లీ, బట్ లాస్ట్ వీకే చేశాను. బెడ్షీట్స్ ఎప్పుడైతే మారుస్తానో అప్పుడు కొంచెం ఫ్యాన్స్ కూడా పైకి ఎక్కి కొంచెం డస్టింగ్ చేసేసి ఇంకా అప్పుడే బెడ్షీట్స్ మారుస్తాను. సో నాకు ఒకటి టైం సేవ్ అవుతుందన్నమాట. అదర్వైజ్ మనం ఫ్యాన్స్ క్లీన్ చేసేటప్పుడు అంతా మళ్ళీ కింద పడి అలా మళ్ళీ బెడ్షీట్స్ ప్రాబ్లం అవుతుంది కదా, అలా కాకుండా నేను ఎప్పుడైతే బెడ్షీట్స్ మారుస్తానో అప్పుడు జస్ట్ ఒక చేపలతో ఒకసారి డస్ట్ చేసేస్తే కింద పడిపోతుంది. ఇంకా మరీ అక్యుములేట్ అవ్వకుండా ఫ్యాన్స్ మీద డస్ట్ నేను వీక్లీ వన్స్ చేసేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా బెడ్షీట్స్ వేసేసుకున్నాక ఇలా నాఫ్థలిన్ బాల్స్ అనేవి నేను మ్యాట్రసెస్ కింద వేసేస్తానండి, పిల్లో కింద కానీ మ్యాట్రసెస్కి బ్యాక్ సైడ్. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చీమలు కానీ బ్యాక్టీరియా కానీ ఇన్సెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ రావన్నమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అది ఆల్మోస్ట్ ఒక 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట రూమ్ అనేది. సో బెడ్షీట్స్ 1 వీక్కి మార్చినా అది మాత్రం 15 డేస్కి ఒకసారి నాఫ్థలిన్ బాల్స్ పక్కాగా వేస్తూ ఉంటాను. కొంతమంది అది పౌడర్ చేసి కూడా వేస్తూ ఉంటారండి, అలా వేసినా పర్వాలేదు, ఇలా బాల్స్ లాగా అలా పెట్టేసినా అవి స్లోగా మెల్ట్ అవుతాయి కాబట్టి. ఇంకా మ్యాట్రసెస్కి బ్యాక్ సైడ్ అంటే మనకి ఎక్కడైతే చలిగా ఉంటుంది కదా చీమలు అవి చేరుతూ ఉంటాయి, అవి రాకుండా ఉంటుంది అన్నమాట, బ్యాక్టీరియా రావు, దోమలు రావు మోస్ట్లీ. సో ఇలా వేస్తూ ఉంటాను నేను. ఈ నాఫ్థలిన్ బాల్స్ అనేవి మనం కొంటాం కదండి, ప్యాకెట్ ఓపెన్ చేయగానే మనం యూజ్ చేసుకొని అలా పెట్టేసుకుంటే అవి ఇవాపరేట్ అయిపోతాయి. సో మనకు తెలియనే తెలియదు అనమాట, అందుకని నేను ఇలా ఏదో ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. నేను ఒకేసారి పెద్ద ప్యాకెట్ హోల్సేల్లో తెచ్చేసుకుంటాను డిమార్ట్ నుంచి, ఇంకా ఇలా స్టోర్ చేసుకొని వాడుతూ ఉంటాను అన్నమాట. ఇందాక చూపించిందేమో మా మాస్టర్ బెడ్రూమ్ అండి, అండ్ ఈ రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మా అత్తయ్య మామయ్య గారు వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉంటారు,
అండ్ కిడ్స్ రూమ్ అయితే సెపరేట్గా ఉంది. వాళ్ళది వచ్చేసి బంక్ బెడ్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూపిస్తాను, ఎందుకంటే నిన్నే బెడ్షీట్ మార్చాను అనమాట. ఇలా బెడ్రూమ్ అనేది నీట్గా ఉండటం వల్ల ఒకలాంటి ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందండి. పనంతా అయిపోయాక బెడ్రూమ్లోకి రాగానే మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఇక్కడైతే నేను పల్లీ చిక్కీ చేశాను. రెసిపీ అయితే నేను మీతో షేర్ చేయలేదండి, ఎందుకంటే ఒక షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను క్లియర్గా మెజర్మెంట్స్తో సహా అన్నీ చెప్పానమాట. అందుకని ఇంకా నేను ఇక్కడైతే రెసిపీ చూపించలేదు. పిల్లలు వచ్చేసి స్కూల్ నుండి ఇంకా ఇది తినేస్తారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ అది ప్రిపరేషన్స్ ఉంటాయి. బట్ ఈ వ్లాగ్ ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టండి. మీ లైక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.